సంవత్సరం కాలం అయిపోయింది. ఈ సంవత్సరం కాలంలో ఒక కొత్త శాసనసభ్యుడిగా తొలిసారి జగనన్నతో పాటుగా శాసనసభలోకి ప్రవేశించినటువంటి శాసనసభ్యుడిగా నాకున్నటువంటి అనుభవాన్ని కొన్ని షేర్ చేసుకుంటాం మీతో. ఇప్పటిదాకా చాలా ఉపన్యాసాలు విన్నాం. నాకు కలిగినటువంటి అనుభవం, జగనన్నని ఏదో చిన్నపిల్లవాళ్ళలాగా లెక్కేశారు. ఈరోజు శాసనసభ సమావేశాల తర్వాత బడ్జెట్ ప్రసంగంలో ఆయన ప్రసంగించిన తీరు చూసిన తర్వాత, ఇవాళ పెద్ద పెద్ద తెలుగుదేశం నాయకులు కూడా పుస్తకాలు పట్టుకొని బయలుదేరారు. జగనన్నకి సమాధానం చెప్పలేక, మరి ఆయన అడిగేటువంటి ప్రశ్నలకు సమాధానం లేక, ఒకళ్ళు కాదు ఇద్దరు కాదు నలుగురు లేచి పోటీ పడి సమాధానం చెప్పడానికి ప్రయత్నించినా ఎక్కడ కూడా వాళ్ళ దగ్గర సమాధానాలు లేవు. ఈరోజు రాష్ట్రం విడిపోయింది. 15-16 వేల కోట్ల లోటు బడ్జెట్తో విడిపోయాం, డబ్బు లేదు అని చెప్పేటువంటి చంద్రబాబు నాయుడు గారు, ఈరోజు ఆయన తీసుకున్నటువంటి పద్ధతి చూస్తుంటే ఈ రాష్ట్రం విడిపోయినప్పుడు శివరామన్ కమిషన్ ఒకటి వేశారు. దాంట్లో వాళ్ళు ఎంపిక చేసుకున్నటువంటి అంశాలు ఒకసారి మనం గమనిస్తే, ఈ రాష్ట్రం ప్రధానంగా వ్యవసాయం మీద ఆధారపడినటువంటి రాష్ట్రం. గతంలో 67% మనం వ్యవసాయ ఆధారితంగా ఉన్నటువంటి పరిస్థితి నుంచి ఈరోజు రాష్ట్రం విడిపోయిన తర్వాత 74% పెరిగినటువంటి పరిస్థితిని గమనించే ఈరోజు పోలవరాన్ని నేషనల్ ప్రాజెక్ట్ కింద తీసుకుని వచ్చారు. అలాగే ఈ రాష్ట్రం విడిపోయిన తర్వాత కొత్తగా పరిశ్రమలు రావాలి, ఉపాధి పెరగాలి అనేటువంటి అంశంతోనే స్పెషల్ స్టేటస్ పట్టుకొని వచ్చారు. మూడో అంశంగా ఈ రాష్ట్రానికి ఒక రాజధాని కావాలి, ఆ రాజధాని నిర్మించుకోవడానికి సమయం కావాలి, ఆ సమయం దాకా 10 సంవత్సరాలు కలిసి ఉండండి అని చెప్పి హైదరాబాద్ ఉండండి అని చెప్తే, మరి ఈ వీటన్నిటిని కూడా పక్కన పెట్టి మూడో అంశాన్ని ముందరికి తీసుకొని వచ్చాడు. దేనికి తీసుకొచ్చాడో తెలుసా? ఆత్మగౌరవం అంటాడు, తొక్కుతోలు ఏమి లేదు అక్కడ. ఆయన చెప్పేదల్లా వ్యాపారం ఎలా చేసుకోవాలి. మొన్న మనతో పోటీ పడ్డాడు బాగా. మనం అనుకున్నాం పోటీ పడటం అంటే జనాలతో పోటీ పడతాడు అనుకున్నాం, డబ్బులతో పోటీ పడ్డాడు. పాపం జగనన్నకి డబ్బులు ఇచ్చేవాడు ఎవడం లేడు. జగనన్న వైపు చూడటానికి భయపడ్డారు. మరి అటుపక్క చూస్తే నీతికి పలుకులు పలుకుతూ ఎక్కడున్న వాళ్ళందరూ కూడా జగనన్నకు వ్యతిరేకంగా అందరూ కూడా ఏకమై మరి డబ్బులు తీసుకొని వచ్చి కుమ్మరించి ఈరోజు అధికారంలోకి వచ్చారు. చెప్పిన అబద్ధం చెప్పకుండా, చెప్పిన తప్పుని చేసిన తప్పుని చేస్తూ ముందుకు వెళ్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు రాష్ట్రాన్ని ఎంత వెనక్కి వెళ్ళి తీసుకెళ్తున్నాడంటే, ఈరోజు మూడో అంశమైనటువంటి క్యాపిటల్ ఇష్యూని ముందరకు తీసుకుని వచ్చాడు. ఈరోజు మనం జిల్లా వస్తులుగా మన జిల్లాలో రాజధాని వస్తే అందరికీ సంతోషమే, కానీ ఆ రాజధానిని తీసుకొచ్చేటువంటి క్రమంలో శాసనసభలో ఆయన మాట్లాడినటువంటి ల్యాండ్ పూలింగ్ విధానానికి పక్కన పెట్టి ఈరోజు ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్ని ముద్ర తీసుకొని వచ్చి రైతుల చేత బలవంతంగా భూములు సేకరించడాన్ని మేము తప్పకుండా ఖండిస్తాం, తప్పకుండా దాన్ని ఎదుర్కొంటాం, రైతులకి బాసటగా నిలబడతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నాం. ఇదే కాదు, అటు రైతులను మోసగించాడు, మహిళలను మోసగించాడు, మరీ ముఖ్యంగా యువకులను మోసగించాడు. ఈరోజు నిరుద్యోగ యువతి యువకులందరూ కూడా ఎంతో ఆశగా రాష్ట్రం కొత్తగా ఏర్పడుతూ ఉంది, ఉద్యోగాలు వస్తాయని చెప్పి అనుకున్నాం. ఉద్యోగాలు రావటం కాదు కదా, ఉద్యోగాలు పోతూ ఉన్నాయి. ఏ ఒక్క పరిశ్రమ కూడా మన రాష్ట్రం మీద కానీ మన రాష్ట్ర నాయకత్వం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకం కానీ ఏమాత్రం లేక కొత్త పరిశ్రమ వచ్చేటువంటి పరిస్థితే కనపడట్లేదు. ఒక సంవత్సరం కాలంగా మనం చూస్తే ఎక్కడ వేసిన కొంగళ్ళు అక్కడే ఉంది. అయితే బాగా కనపడుతోంది ఏంటంటే రియల్ ఎస్టేట్ వ్యాపారం మటుకు బ్రహ్మాండంగా చేసుకుంటూ ఉన్నాడు. రైతులు కూడా కొంత దాంట్లో మోసపోయారు. ఈరోజు ఈ సేవా కేంద్రంకి వెళ్తూ ఉన్నారు, బ్యాంకుకి వెళ్తూ ఉన్నారు, బయటకు వచ్చి తిట్టుకుంటూ ఉన్నారు. కానీ ఇంటికన్నా వెళ్ళేటప్పటికీ నా భూమి రేటు 10 లక్షల నుంచి 20 లక్షలు అయిందని చెప్పి, 20 లక్షలకి వెళ్ళి అయిందని చెప్పి కాళ్ళు పైకి పెట్టి పడుకుంటూ ఉన్నాడు. జగన్ అన్న అంటాడు రైతులకి మనం బాసటగా నిలబడి మన ఉద్యమాలు చేద్దాం అని అంటాడు. తప్పకుండా మేము అందరం కూడా రైతుల పక్షాన ఉన్నాం. ఎటువంటి అధైర్యపడాల్సిన పని లేదు. ఏదైతే వాళ్ళు చెప్పి అధికారంలోకి వచ్చారో అది వాళ్ళ ముక్కులు పిండైనా సరే వసూలు చేస్తాం, రైతులకు ఇప్పించేదాకా పోరాటం చేస్తామని చెప్పి
ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఎన్నెన్నో అంశాలు ఉన్నాయి, మరి మాట్లాడాల్సిన వాళ్ళు కూడా ఉన్నారని చెప్పి మా రాజశేఖర్ గారు చొక్కలు అవుతున్నారు. అప్పుడే తప్పకుండా మరొకసారి అందరం కలుసుకుందాం. జై జగన్, జై జగన్, జోహార్ వైఎస్ఆర్.